ఎట్లున్నారల్లా మంచుకున్నారా నేనైతే మస్తుకున్నా మన కథ నాకు వార్తలు శురు చేద్దాం ముందుగా హెడ్ లైన్ చూడు వార్ వన్ సైడ్ అయింది ప్రెసిడెంట్ ఎలక్షన్ ముర్ము వేయడం దిక్కి అందరు అట్రాక్షన్ జాతీయ హోదాల మీద జగడం జుట్టు వీకోవాల్సిందే వీళ్ళ పంచాయతీ చూస్తే జనం అనుకున్నట్టే వార్ వన్ సైడే అయింది రాష్ట్రపతి ఎన్నిక నిలబెట్టిన ద్రౌపది ముర్మ మేడమే గెలిచింది ఇంతకు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఎంత మెజారిటీ వచ్చిందో చూసి కాబోయే కొత్త ప్రెసిడెంట్ మేడానికి కాంగ్రెస్ చెప్పేద్దామా ఇక మనం ప్రెసిడెంట్ పోస్ట్ కు జరిగిన పోటీల వార్ వన్ సైడే అయింది మొత్తం నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు పడితే అట్లా యాభై మూడు ఓట్లు చెల్లలేదట అట్లా చెల్లిన ఓట్ల ఇలువా పదిన్నర లక్షల ఓట్ల మీదనే అయితే అందులో ద్రౌపది ముర్ము మేడంకు ఆరు లక్షల డెబ్బై ఆరు వేల మీద పడ్డాయి యశ్వంత్ సినిమా సార్కేమో మూడు లక్షల ఎనభై వేల మీద పడ్డాయి అటు ఇటు మూడు లక్షల ఓట్ల తేడా ఉందనుకోరాదు ఇక ఏపీ సిక్కిం నాగాలాండ్ రాష్ట్రాలలో యశ్వంత్ సిన్హా సార్కు సింగిల్ ఓటు కూడా వల్లే గంపగుత్తగా ద్రౌపది ముర్ము కే గుద్ది ఓట్లు అన్నట్టు కొందరు సాదాసీదా చదువుకొని జనాలకే సరిగ్గా ఓట్లు వేయరాదని అనుకుంటాం కదా కానీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఓట్లు ఎరాలే యాభై మూడు ఓట్లు చెల్లలేదంట మరి సరే కావాలనే చెల్లకుండా చేసిర్రో నిజంగా ఓట్ ఎయ్యరాలేదో మరి ఇక మన తెలంగాణ రాష్ట్రంలో ఫ్లవర్ పార్టల సంబురాలు మామూలుగా అసలు అందులో సందన్నట్టు తెలంగాణ బీజేపీ పెద్ద పువ్వు బడే కేసీఆర్ మీద నేత మే బండే పంచులేస్తుండగా ఆతానట ఒక్క లైన్లనే కంప్లీట్ చరిత్ర చదివి చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నదులకు నడక నేర్పిండు గాని పంప్ హౌజ్ లో పెట్టిన మోటార్లకు ఈత నేర్పుడు మర్చిండని సురుకులు దాల్కెచ్చిండు సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ లీడర్లనే కాదు డబ్బున్నే నిన్ను కూడా ఈడీ అధికారులు ఎంక్వైరీ చేస్తారు బిడ్డా కేసీఆర్ ఇక తయారుండు అని వార్నింగ్ ఇచ్చిండు చూడబోతే ఏదో జరగబోతున్నట్టే ఉంది బండన్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే కదా చెప్పేటోళ్ళు లేక చెడిపోయినట్టే ఉంది తెలంగాణ రాష్ట్ర జనాల గతి ఏది తప్పో ఏది ఒప్పో ఎవళ్ళు మంచుల్లో ఎవరు షెడ్డోళ్ళు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు మాటలు తిప్పుతున్నారు లీడర్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మస్తు పంచాలు నడుస్తుంది నిన్న మొన్నటి సంది ఇంతకు ఎవరు ఏమంటుర్రంటే కేంద్ర సర్కార్ మన తెలంగాణ మీద సవితి ప్రేమ చూపెడుతుంది కావాలనే కాలేశ్వరానికి జాతీయ హోదా కల్పిస్తలేదు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిర్రు మరి మాకిస్తందుకు ఏ మాయ రోగం పుట్టింది అని గులాబీ కార్పాటోళ్ళు అరుచుకుంటుర్రు కానీ కాళేశ్వరం అనే ప్రాజెక్టే పెద్ద దొంగ ప్రాజెక్టు కమిషన్లు దండుకున్న ప్రాజెక్టు అనుమతులు లేకున్నా అడ్డం దొడ్డం కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అర్హత లేదు మేము ఇయ్యమని కుండబద్దలు కొట్టిర్రు పార్లమెంట్లా జాతీయ ప్రాజెక్టు హోదా రావాలంటే అన్ని తీర్ల అనుమతులు ఉండాలన్నట కానీ ఎస్ ంటి అనుమతులు లేవు లేదు ఆడి నీడిని పైసలు ఉడవిక్కొచ్చి పోయినాయి ఇవ్వంగా జేబుల వడ్డ వడంగా కతిమ పైసలతోని కట్టిచ్చిర్రు అని బీజేపళ్ళు అరుచుకుంటుర్రు ఓకే కావచ్చు మరి అన్ని ఎరుకున్నా ఏం తెలవని ఎడ్డి పిల్లోలే ఇన్నొద్దులు ఎందుకు కూకున్నట్టు మంది సొమ్ములు ఆగం చేస్తుంటే చూసుకుంటా మూసుకొని ఎందుకు కూస్తున్నట్టు ఏందో ఏమో బీజేపళ్ళ కథ వాళ్ళు మాట్లాడుతుంటే ఇక కారు పార్టర్లేమో మిమ్మల్ని నమ్ముకొని మీ అనుమతుల కోసం ఆగితే ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళైనా ఆ ప్రాజెక్టు ముంగట పడకపోవు మా తెలంగాణ పరిస్థితి తెరలు తెరలైతుండే తోక పట్టుకొని గోదావరి నట్టే అవుతుండే మా కథ అందుకే దబ దబ కట్టుకున్నాం మా రైతులకు నీళ్ళిచ్చిన అయినా పండిన వడ్లు కొనే దమ్ము లేదు మీకు అని ఎగబడుతున్నారు మరి వీళ్ళు చెప్పేది నమ్మాలనా వాళ్ళు ఎప్పేది తెలంగాణ జనాలకే వచ్చింది తికమక మొత్తం నడిమిట్లో ఎవరు దిక్కులేరుగా నమ్మేటట్టు లెక్కలతో మెప్పిస్తేందుకు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు తయారైంది రాజకీయ నాయకుల మాటలు కథలు కానీ గోదారమ్మ తెచ్చిన ఒక్క వరదతోని ఎన్నెన్ని కథలు సీక్రెట్లు బయట డైవర్షన్ ముచ్చట్లు ఎన్ని ముంగటేసుకున్నా అసలు ముచ్చట్లు అయితే ఒక్కోటి బయట పడుతూనే ఉన్నాయి ఇద్దరు మంచలే కానీ నడిమిట్ల జనాలే షెడ్యూల్ కావచ్చు ఇక ఎట్లున్నాయి మస్తుకునేలే మళ్ళీ వచ్చేటప్పుడు గిసంటి వార్తలే పట్టుకొని వస్తా అంతవరకు మీరు చూస్తేనే ఉండుండ్రి మీ రాజకీయం టీవీ